భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోన్న నెల్లూరు జిల్లా పడారుపల్లి గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆషాఢమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని శ్రీ గంగమ్మ తల్లికి శాకాంబరి అలంకరణ కన్నుల పండుగ చేపట్టారు. అమ్మవారితో సహా ఆలయం మొత్తం కూరగాయలతో చూడచక్కగా అలంకరించారు. ఈ క్రమంలో శ్రీ గంగమ్మ తల్లిని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రయ్య యాదవ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలికారు. అదేవిధంగా శాకాంబరి అలంకరణలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పూజా కార్యక్రమాల ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు కాకుటూరు శ్రీహరి, గ్రామస్థులు పర్యవేక్షించారు. ప్రత్యేకమైన శాకాంబరి అలంకరణలో దర్శనంకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.